जय श्रीमन्नारायण भक्ति 9 AM प्रेक्षकुलकु नमस्कारम। 1వ తారీఖు మార్చి 2021 సోమవారం నుండి 7వ తారీఖు మార్చి 2021 ఆదివారం వరకు వార ఫలితాల గురించి తెలుసుకుందాం। ఈ ద్వాదశ రాశుల వారికి గ్రహాలు ఏ విధంగా సంచారం చేస్తున్నాయో మొదటగా తెలుసుకుందాము। రవి శుక్రులు కుంభంలో సంచారం చేస్తుండగా చంద్రుడు కన్యా నుండి ధనస్సు వరకు సంచారం చేస్తున్నారు। కుజుడు వృషభంలో సంచారం చేస్తుండగా బుధు గురు శనులు మకరంలో సంచారం చేస్తున్నారు। ఈ విధంగా ద్వాదశ రాశులలో గ్రహాలు అనేటువంటి సంచారం చేస్తున్నాయి। ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం। ధనస్సు రాశి వారి గురించి గనక తెలుసుకున్నట్లయితే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ప్రజలల్లో ఆసక్తి పెరుగుతుంది। ఉన్నత ఉద్యోగులకు మంచి ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశంగా ఉంటుంది। అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వారికి మరి ప్రయత్న మూలకంగా ఉద్యోగ లాభ సూచన ఉంటుందని చెప్పవచ్చు। దాని మూలకంగా మనోసౌఖ్యంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు। అలాగే భూ సంబంధిత వ్యవహారాలు చేసేటువంటి వారికి, ఫైనాన్స్ రంగాల వారికి, మిగతా ఔషధ విక్రయ సంబంధిత వ్యాపారస్తులకు, అలాగే పాల సంబంధిత వ్యాపారస్తులకు చాలా శ్రేయోదాయకంగా మంచి లాభార్జనగా కలుగుతుంది అని చెప్పవచ్చు। అలాగే విద్యార్థిని విద్యార్థులకు విద్యపైన ఆసక్తి పెరగడము, తల్లిదండ్రులు పిల్లలపైన ఆసక్తి ఏది విద్యపైన ఆసక్తి పెరగడాన్ని చూసి చాలా సంతోషంగా ఉంటారు। అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఆనందదాయకంగా ఒక మంచి శుభవార్త వింటారు అని చెప్పి రాశివారికి చెప్పవచ్చు। అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా భార్యాభర్తల విషయాలలో చూసుకున్నట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా మన మన ప్రేమ వ్యవహారీ శైలి చేత వీటన్నిటి కూడా తొలగింపజేసుకుంటారు భార్యాభర్తల సమస్యలను చెప్పవచ్చు। అలాగే వాహన మూలకంగా చిన్న చిన్న సమస్యలు ఎదురు కావడం వల్ల వాటి మూలకంగా మనోసౌఖ్యం అనేటువంటిది దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది। అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాహన మూలకంగా సమస్యలు ఎదుర్కోవడం వలన ఏది మనోసౌఖ్యం అనేటువంటిది మనోచింతన కలుగుతుంది। అలాగే ముఖ్యంగా ఏది బయటి వ్యక్తుల చేత, పరాయి వ్యక్తుల చేత ఏది గొడవలు రావడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది। కాబట్టి మనం మితంగా అపరిచిత వ్యక్తులతో మాట్లాడడం అంత శ్రేయోదాయకం కాదు అని చెప్పవచ్చు। చిన్న చిన్న మానసిక రుగ్మతలు, చిన్న చిన్న శారీరక సమస్యలు రాశివారికి వెంటాడుతున్నప్పటికీ కూడా దైవ ఆరాధన చేత వీటన్నిటి కూడా పూర్తి చేసుకొని చాలా సౌఖ్యంగా ఉంటారని చెప్పవచ్చు। అలాగే ఈ రాశివారి ఎక్కువగా శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయండి। ముఖ్యమైనటువంటి పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు శ్రీ గురు దత్త శరణం మమ అనేటువంటి నామజపాన్ని 27 సార్లు పఠించి బయటికి వెళ్ళండి, మీరు అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా నెరవేరుతాయి। ఇవి ఈ వార ఫలితాలు। తిరిగి మళ్ళీ వచ్చేటువంటి వార ఫలితాలలో మళ్ళీ కలుసుకుందాం। నమస్కారం। జై శ్రీమన్నారాయణ।